వినాయక మండపాల వద్ద పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని అవగాహన కల్పిస్తూ వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు పెట్టద్దు, ఊరేగింపులో బాణాసంచా తేవద్దు, వేడుకల్లో మత్తు పదార్థాలకు తావులేదనే నినాదాలతో అవగాహన కల్పిస్తూ వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మండపాల సందర్శన ర్యాలీ నిర్వహించారు. తుడా మైదానం వద్ద గల ఉత్సవ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, తిరుపతి నగర ఆధ్యాత్మికత పవిత్రతను దృష్టిలో ఉంచుకుని చవితి వేడుకలు, సామూహిక నిమజ్జన వేడుకలు భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు, అశ్లీల నృత్యాలు చేయవద్దని, బాణాసంచా వెంట తీసుకురాకూడదని, మొత్తం వేడుకల్లో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు తావులేదని తెలియజేశారు. పోలీసు వారు సూచించిన మార్గాలను అనుసరించి ఆయా మార్గాల్లో ఊరేగింపు నిర్వహించి సహకరించాలని సూచించారు. ముఖ్యంగా 5, 7, 9, 11 దినాల్లో వినాయక నిమజ్జనానికి వచ్చేవారు పగటిపూట మాత్రమే వినాయక సాగర్కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హితంగా, పవిత్రంగా, భక్తిపూర్వకంగా నిమజ్జనం ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఒక విజయ్ కుమార్ మాట్లాడుతూ, వినాయక చవితి నాడు వినాయక సాగర్లో నిమజ్జనం చేసేందుకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా వినాయక మండపాల నిర్వాహకులకు కూడా తగు సూచనలిచ్చేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆకాశాన్ని అంటే విధంగా సంబరాలు కోలాహలంగా నడుస్తుంది. ఇదే సమయంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వాహకులందరికీ అవగాహన కల్పించేందుకు, నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక రాజధానిగా మనం అంటుంటాం కాబట్టి ఈ నగరంలో జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాలు, చవితి వేడుకలు భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమా పాటలు, అశ్లీలమైన నృత్యాలు చేయొద్దని, ఊరేగింపులో బాణాసంచా తీసుకురావద్దని, మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని, పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి ఊరేగింపు మార్గాలు అనుసరించి సమయానికి అనుకూలంగా ఆ ఊరేగింపులో చేరుకొని ప్రశాంతంగా, వేడుకగా, అంగరంగ వైభవంగా, ఘనంగా, అవిఘ్నంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలన్నీ పగటిపూటే వినాయక సాగర్కి చేరుకోవాలని, ఈ విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మేము ద్విచక్ర వాహన ర్యాలీని, మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించుకుంటున్నాం. నియమ నిష్ఠలతో పవిత్రంగా చేయాలని పిలుపునిస్తున్నాము. ఎందుకంటే గణనాథునికి ఈ సినిమా పాటలంటే ఇష్టం లేదు, ఆదిదేవునికి అశ్లీలమైన నృత్యాలు అసలే ఇష్టం ఉండదు. పవిత్రమైనటువంటి మనస్సుతో పూజ చేసిన వారికి మాత్రమే వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పార్వతీ పుత్రుని యొక్క అనుగ్రహం కోసం పర్యావరణ హితమైనటువంటి, పవిత్రమైనటువంటి, భక్తిపూరితమైన పండుగ చేసుకుందామని అవగాహన కల్పిస్తే వినాయక చవితి మహోత్సవాలని ఇటు తిరుపతిలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా, భారతదేశంలో హిందువులకు మొదలయ్యే తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఏదైతే వినాయక సాగర్ దగ్గర గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఇండ్లల్లో వినాయకుని పూజించి ఆ విగ్రహాలని వినాయక సాగర్లో కలపడానికి వచ్చిన వారికి అందరికీ కూడా సకల సౌకర్యాలను గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో అటు తిరుపతిలోని టీటీడీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పోలీసు వారి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక బైక్ ర్యాలీ ఏదైతే గణేష్ విగ్రహాలను ఉంచి యువత అంతా కూడా ఒక ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక సందేశాన్ని, ఏదైతే భక్తిభావంతో ఉన్న పాటలను తప్ప సినిమా పాటల్ని, కొంచెం వేరే సాహిత్యం ఉన్న పాటలను అన్నింటినీ కూడా అవాయిడ్ చేసి భక్తిభావంతో ఉన్నటువంటి పాటల్నే అక్కడ మొదలుపెట్టి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో పూజలు నిర్వహించాలన్న ఒక సందేశాన్ని తిరుపతిలో ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఒక బైక్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతోంది వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో.